హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన లేటెస్ట్ మూవీ బోలా శంకర్ ఈ నెల ఆగస్టు 11వ తేదీన వరల్డ్ వైడ్ థియేటర్లో రిలీజ్ అయ్యి, రిలీజ్ అయిన మొదటి రోజే సినిమా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యి మొత్తానికి ఫ్లాప్ టాక్ దూసుకోబోతుంది. అండ్ ఒక 5 సినిమాలు ముందు చూసుకుంటే గాడ్ ఫాదర్ కానీ, వాల్తే రివేరయ్య, సైరా నరసింహారెడ్డి, ఖైదీ నంబర్ 150, ఈ ఒక 5 సినిమాలు కంటే ఈ సినిమా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఆల్రెడీ మీకు ఎస్టర్డే ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కూడా చేశాను. ఇంకొక ఒక 2 అవర్స్లో మీకు సెకండ్ డే ఈ సినిమా వరల్డ్ వైడ్ ఎంత కలెక్షన్ చేసింది, ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అని మొత్తం ఒక వీడియో చేయబోతున్నా, వెయిట్ చేయండి. సో వేదాల మూవీ తమిళ సూపర్ డూప్లెట్ అయింది. సో అలాంటి మూవీని ఇప్పుడు రీమేక్ చేసి ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? సినిమాలో డైరెక్షన్ మెహరామేష్ కొత్తగా మాకేం చూపించట్లా సేమ్ యాస్ట్రి దింపేశాడు. అదేవిధంగా కబినేషన్ ఎక్కువ వాడాడనమాట. సో సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు వన్ మ్యాన్ షో, మిగతా అంతా సైడ్ క్యారెక్టర్స్ జిజిబి. సో అదనమాట. సో మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా నిలబెట్టలేరు కదా మిగతా యాక్టర్స్ కానీ, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత సెట్ కాలేదని టాక్. సో మొత్తానికి సినిమా ఫ్లాప్ అయితే అయింది. ఇంకా ఈ సినిమా ఫ్లాప్ అయితే మనకు ఓటీటీలో 4 వారాలు లేకపోతే 5 వారాలు డ్యామ్షన్కి వస్తుంది. సో ఆ లెక్క ప్రకారం ఈ సినిమా డిస్ట్రెస్ బ్యాచ్ చేసి నెట్ఫ్లిక్స్ తీసుకుంది. అండ్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 8 లేకపోతే సెప్టెంబర్ 15. సో డ్యామ్షన్గా ఇద్దరిలో రావడం మాత్రం పక్క, డ్యామ్షన్కి వస్తుంది మామా. సో వెయిట్ చేసి ఓటీటీలో చూస్తారా లేకపోతే థియేటర్లో చూస్తారా అది మీ ఇష్టం. అదనమాట. ఈ సినిమా అయితే మీకు థియేటర్లో రికమెండ్ చేయను, మీరు వెయిట్ చేసి ఓటీటీలో చూడండి మామా. ఓకే మామా. సో నెక్స్ట్ మంత్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటా. బాయ్.